అవకాశాన్ని మనకు ఇచ్చి ఉండగా కొద్ది సేపు మనము దేవుని మాటలు విందాం. మొదటగా కీర్తనల గ్రంథం, కీర్తనల గ్రంథము 5వ కీర్తన 3వ చరణం చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 5వ కీర్తన 3వ చరణం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. అలాగే కీర్తనల గ్రంథంలోనే 149వ కీర్తన 147వ చరణం చదువుతున్నాను. 149 147వ. తెల్లవారకమునుపే మొర్రపెట్టి తిని నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణమైన మా పరలోకపు తండ్రి, మూర్తిస్తా ఉన్నాం. చదవబడ్డ లేఖన భాగాలను వివరించటకు శక్తి లేని వాడిని, జ్ఞానం లేని వాడిని ప్రభువా, మీరే లేఖని మీ శక్తి చేత, మీ జ్ఞానం చేత దాన్ని వీళ్ళందరికీ లేఖని వినిపించండి. లేతండి మీ సిల్లు చాటున మరుగుపరిచి అయ్యా మీ మాటలు తండ్రి ఒక సాధనంగా వాడుకొని మీ బిడ్డల ఏదే మాటలైతే అవసరమో వాటి అన్నిటిని వివరించగలండి. మా ప్రభువును ప్రేక్షకుడైన యేసు క్రీస్తును అనుసరించి అడి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. చదవబడ్డ లేఖన భాగంలో కీర్తన గ్రంథము 5వ కీర్తనము 3వ చరణం చదువుకున్నాం కదా. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాల్చియుందును. ఇక్కడ మనం శీర్షికలో చదివితే ప్రధాన గాయకునికి పిల్లన గ్రోవితో పాడదగినది దావీదు కీర్తన అని దావీదు భక్తుడు రాస్తా ఉన్నాడు. అలాగే ఈ కీర్తన సందర్భాన్ని మనం గమనిస్తే దైవ నడిపింపుకై దావీదు ప్రార్థన, దేవుని నడుపుదల, దేవుడు ఏ స్థలానికైతే తీసుకెళ్లాలో, దావీదు ఏ స్థలానికైతే తీసుకెళ్లాలో దేవుణ్ణి అడుగుతున్నాడు దావీదు. దైవ నడిపింపుకై దావీదు ప్రార్థన అని మనం చూస్తా ఉన్నాం. అలాగే ప్రార్థన చేయగా దేవుని స్పందన మరియు దేవుని జవాబు. దావీదు ప్రార్థన చేశాడు, అలాగే జవాబును అందించినట్లు దేవుని స్పందన దయచేసినట్లు మనం చూస్తా ఉన్నాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ సందర్భాన్ని మనం గమనిస్తే సమూయేలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 1-2 చరణాలు మనం చదువుతాం. దావీదు కుందనలో తరుమబడుతున్నప్పుడు, దావీదు ఆ అరణ్యంలో తరుమబడుతున్నప్పుడు, అనేకుల చేత ఆయన మాటలు పడుతున్నప్పుడు ఆ కీర్తన రాసినట్టు మనం గమనిస్తాం. ప్రియమైన సహోదరులారా, అయితే దేవుడి సన్నిధిలో దావీదు ఎవరండి? దావీదు ఒక రాజు. అయితే దావీదు పలుకుతున్నటువంటి మాటలు ఆయన ఏం పలుకుతున్నాడు మనం ఒకసారి గమనిస్తే, యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును అని అంటా ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు తాను ఉదయముననే ప్రార్థన సిద్ధము చేసిన వాడుగా ఉన్నట్టు మనం గమనిస్తున్నాం. ఆ ప్రార్థన జీవితం, ప్రార్థన అనుభవం, ఆ ప్రార్థన కొరకు తపన నీలో నాలో కలుగుతా ఉందా? దావీదు భక్తుడైతే తను అంటా ఉన్నాడు, ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి కాచియుందునని అంటా ఉన్నాడు. సహోదరి సహోదరులారా, మన ప్రార్థన,
మన యాచనలు మన కృతజ్ఞతా స్తుతులు దేవునికి అర్పించవలసిందిగా మనము అర్పించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. దావీదు భక్తుడు ఆయన ఎలాగైతే అర్పించాడో మన జీవితంలో కూడా అలాంటి అర్పణ మనం కలిగి ఉండాలి. ప్రియమైన సోదరి సోదరులారా, చూడండి కీర్తన 119వ కీర్తన 147వ వచనం చదివితే, తెల్లవారక మునిపే మొర్ర పెట్టి తిని, తెల్లవారక మునిపే మొర్ర పెట్టి తినని దావీదు భక్తుడు మనకు తెలియజేస్తున్నట్టు మనం గమనిస్తా ఉన్నాం. ఈ 119వ కీర్తనలో మనం గమనిస్తే తెల్లవారక మునిపే మొర్ర పెట్టి తిని, తెల్లవారక మునిపే మొర్ర పెట్టి తిని అని దావీదు భక్తుడు తెలియజేస్తున్నట్టు మనం చూస్తా ఉన్నాం. మన జీవితంలో, మన దైనందిన జీవితంలో మనం జీవిస్తున్నటువంటి ఈ క్రైస్తవ జీవితంలో మన ప్రార్థన, మన కృతజ్ఞతా స్థుతి, మన యాచనలు అవి ఎలా ఉన్నాయి, దేవునికి అంగీకారములుగా ఉన్నాయా? లేదంటే దేవుడు కోరుకున్న దగనివిగా ఉన్నాయా? ప్రియమైన సోదరులారా, జ్ఞాపకం చేసుకుందాం. అపొస్తల కార్యాలలో మనం గమనిస్తే, చూడండి అపొస్తల కార్యములు 10వ అధ్యాయము, అపొస్తల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చూడండి కొర్నేలిని గురించి మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు మనం గమనిస్తా ఉన్నాము. ఉదయాన్నే లేచి దావీదు ప్రార్థన చేసేవాడు. దావీదు ఎవరు? రాజని మనం గమనించాం. ఆ రాజు రాజ్యాన్ని ఏలుతూ కూడా సమయము లేనటువంటి స్థితిలో కూడా దేవుణ్ణి ప్రార్థించడం, దేవునికి యాచన చేయడం, దేవునికి కృతజ్ఞతా స్తుతి అర్పించడము ఎన్నడూ కూడా మర్చిపోలేదు. ఇక్కడ మనం గమనిస్తే శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తుడు మనం గమనిస్తా ఉన్నాం. అయితే ఆయన ఏం చేస్తా ఉన్నాడు అసలు గమనిస్తే, చూడండి అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. రెండోదిగా మనం గమనిస్తా ఉన్నాం, మొదటిగా మనం ఒక రాజును చూచాము, ఆ తర్వాత రెండవదిగా శతాధిపతిని మనం గమనిస్తా ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, శతాధిపతి అంటే 100 మంది మీద అధికారం కలిగినటువంటి ఒక అధికారి. అయితే అంతటి వాడే ఒక రాజ్యంలో రాజు, అలాగే ఒక రాజ్యంలో ఒక ఉద్యోగి ప్రభువుకి ప్రార్థన చేస్తున్నారు. మరి నీవు నేను, నీకు ఎంత సమయం ఉంటుంది, నువ్వు ఎంత సమయాన్ని నువ్వు వృధా చేస్తా ఉన్నావు? వారంతటి ఘనమైన స్థితిలో ఉండి కూడా, వారంతటి ఘనమైన స్థానంలో ఉండి కూడా వారు దేవునికి ఎదతెగకుండా దేవునికి ఉదయాన్నే తన కుటుంబం అంతటితో కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు మరి నీ నా జీవితం ఎలా ఉంది? నీ కొరకు, నా కొరకు ఆయన తండ్రి సన్నిధిలో చేరి ప్రభువైన యేసుక్రీస్తు వారు తను కుడిపార్శ్వమును కూర్చొని నీ కొరకు, నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మరి నీవు నేను ప్రార్థన చేస్తున్నామా? నీవు నేను యాచన చేస్తున్నామా? నీవు నేను కృతజ్ఞతా స్తుతులు ఆయనకు అర్పిస్తున్నామా? ఒకసారి మనం పరీక్ష చేస్తున్నాం, మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి దావీదు ప్రార్థన మనం చూసాం, అలాగే కొర్నేలి ప్రార్థన మనం చూసాం. చూడండి మూడవదిగా మనం గమనిద్దాం, ఇంకొక వ్యక్తిని మనం గమనించుకుపోతా ఉన్నాం. దానియేలు గ్రంథము
దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగదికి కిటికీలు ఎరుసలేము తట్టునకు తిరుగుబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఏమైనా సహోదరులారా, దానియేలు ప్రార్థన మనం గమనిస్తున్నాం. దానియేలు ఆయన శాసనం చేసినప్పటికీ ప్రార్థనను ఎవరు చేయకూడదని, కేవలం రాజును మాత్రమే మ్రొక్కాలని, అట్టి శాసనము ఆ సంతకము చేయబడింది. కానీ దానియేలు తాను ప్రార్థనను విడిచినవాడు కాదు, తాను స్తుతిని విడిచినవాడు కాదు. చూడండి, దేవునికి ప్రార్థన చేయచ్చు ఆయనను స్తుతించుచూ వచ్చెను అంటా ఉన్నాడు. నీ నా జీవితంలో, నీ నా వ్యక్తిగత జీవితంలో ఆయన కొరకు మనము సమయాన్ని కేటాయిస్తా ఉన్నామా? ఆయన కొరకు మనము కొద్ది సమయాన్నైనా మనము ఆయన కొరకు మనం కేటాయిస్తా ఉన్నామా? జ్ఞాపకం చేసుకోవాలి. మనం గమనిస్తే దావీదు తన జీవితంలో దేవుని కొరకు ఉదయమున ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును అంటా ఉన్నాడు. అలాగే తెల్లవారక మునిపే మొర్ర పెట్టి తిని అంటా ఉన్నాడు. కొన్ని మనం గమనిస్తే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు అని మనం గమనిస్తా ఉన్నాము. దానియేలుని గమనిస్తే సహోదరి సహోదరులారా, దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, దానియేలు స్తుతిని చెల్లిస్తా ఉన్నాడు. మహామహ భక్తులు మనం గమనిస్తే వారు దేవుని కొరకు వారి సమయాన్ని ఎంతో కేటాయించిన వారుగా ఉన్నారు. దేవుని కొరకు వారి సమయాన్ని కానీ, వారి స్థితిని కానీ, వారి అందాన్ని కానీ, వారికి ఉన్నటువంటి ఆస్తిని కానీ వారు దేవుని కొరకు విడిచిపెట్టిన వారుగా ఉన్నారు. సహోదరి సహోదరులారా, అయితే నీ నా జీవితంలో నీకు ఇచ్చినటువంటి సమయాన్ని కానీ, నీకు ఇచ్చినటువంటి సంపదను కానీ, నీకు ఇచ్చినటువంటి ప్రతి విధమైన దానిని దేవుని కొరకు నీవు ఇవ్వదలుచుకున్నావా? దేవుడిచ్చినటువంటి ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ 3 వేళల్లో దేవునికి ఒక పది నిమిషాలు ఇవ్వడానికి నీవు ఇష్టపడతా ఉన్నావా? దేవునికి ఒక 5 నిమిషాలు ఇవ్వడానికి నువ్వు ఇష్టపడతా ఉన్నావా? ఒక రోజులో మనం గమనిస్తే దేవుని కొరకు పూటకు 5 నిమిషాలు ఇచ్చినా 15 నిమిషాలు దేవునికి మనం ఈజీగా ఇవ్వగలం. కానీ ఆ 15 నిమిషాలు కూడా ఇస్తున్నామా? పరీక్ష చేసుకున్నాం మళ్ళీ మనం. ఏమైనా సహోదరి సహోదరులారా, అవును నేను దేవునికి 15 నిమిషాలు కాదు, నేను గంటన్నర ఇస్తున్నా. 5 నిమిషాలు కాదు, దేవునికి 50 నిమిషాలు ఇస్తున్నా అని మనం మళ్ళీ ఎవరైనా ఉన్నారా చెప్పగలిగే వాళ్ళు? ఆ సమయాన్ని మనం ఇవ్వకపోతే మన భక్తులు మనం గమనిద్దాం. దావీదు భక్తుని, కొర్నేలి భక్తుని, అలాగే మనం గమనిస్తూ ఉన్నాం కదా దానియేలు లాంటి భక్తులు మనం గమనిస్తూ ఉన్నాం. వారి జీవితాల్లో నుంచి కొన్ని పాఠాలు మనం తెలుసుకోవడమే కాదు కానీ వారు జీవించినటువంటి జీవితాన్ని మనం అన్వయించుకోవాలి. వారు జీవించినటువంటి జీవితాన్ని మన అనుసరణలో మనం తెచ్చుకోవాలి. అవును, వారు జీవించిన జీవితాన్ని ఎందుకు జీవించలేను?
వారు జీవించిన జీవితాలలో నుండి నేను పాఠాలు ఎందుకో నేర్చుకోలేను. వారు దేవునికి ఎలాగైతే దగ్గరగా ఉన్నారో అలాగ నేను ఎందుకు ఉండలేను అని మనం గమనించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం గమనిద్దాం. చూడండి, దేవుడు చూడండి అపోస్తుల కార్యాలలో అదే మనం గమనిస్తా ఉన్నాం. ఆ కొర్నేలి భక్తుడు బహుధర్మము చేసేవాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. అలాగే మనం గమనిస్తే చూడండి, తెస్లోనికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. తెస్లోనికి రాసిన మొదటి పత్రిక 3:9-10, మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించుకుని రాత్రి మగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొని చుండగా మన దేవుని ఎదుట మిమ్మల్ని బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలరు. ప్రియమైన సహోదరులారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అపొస్తలుడైన పౌలు తాను రాత్రి మగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకుంటున్నాను సంఘాన్ని బట్టి రాత్రి మగళ్ళు దేవునికి అత్యధికముగా వేడుకుంటున్నాను. మన సంఘాలను బట్టి, మన కుటుంబాలను బట్టి, ఆ విశ్వాసంలో విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి విశ్వాసం బట్టి, ఆ విశ్వాసాన్ని విడిచి వెనుకంజ వేసి మరలా లోకంలో కలిసిపోతున్నటువంటి ఆ విశ్వాసం బట్టి ఒకసారి మనం వారిని బట్టి మనము వేడుకుంటున్నామా? వారిని బట్టి మనము ఆ దేవుని సన్నిధిలో మనం దేవునికి అడుగుతున్నామా? మనం పరీక్ష చేస్తున్నాం. అపొస్తలుడైన పౌలు తాను ఎన్ని బాధలు ఉన్నా, ఎంత వేదన ఉన్నా, ఎంత శోధన ఉన్నా, ఆ ఎన్నో ఎన్నో సార్లు తాను బాధకు గురైన, వేదనకు గురైన అంత ఉన్నట్టు చూడండి. ఆ మాట నాకు చక్కగా మనకి అర్థమవుతుంది. ఆ చూడండి, రాత్రి మగళ్ళు అత్యధికముగా దేవుణ్ణి వేడుకొని చూడగా, అమ్మాయ్యా ప్రేమ స్వాస్తి, మనం వేడుకోవాలి, దేవుణ్ణి వేడుకోవాలి, దేవుని సన్నిధిలో మనం ప్రాధేయపడాలి. దేవుడి కొరకు మనము మన సమయాన్ని మనం అప్పగించాలండి. మన సమయాన్ని మనం అప్పగించాలి. దేవుడు అంటా ఉన్నాడు చూడండి, మన సమయాన్ని మనము అప్పగిస్తే దినవృత్తాంతంలో రెండవ గ్రంథము 7-7 దినవృత్తాంతం 7-14 14-14. నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చూడండి, ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. సహోదరులారా, ఆ దేవునికి సొలొమోను మొరపెట్టినట్లు మనం చూస్తా ఉన్నాం. చూడండి, మొదటి వచనంలో 7-10 మొదటి వచనంలో సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు, సొలొమోను ప్రార్థన చేసినట్లు మనం చూస్తా ఉన్నాం. ఆ దైవ సన్నిధిలో మనం ఎప్పుడైతే మనం మొరపెడతామో, దైవ సన్నిధిలో మనము ఆయనను వెతుకుతామో, దైవ సన్నిధిలో మనము ఎప్పుడైతే ఆయన కొరకు మనం ఆశపడతాము, దైవ సన్నిధిలో మనం ఎప్పుడైతే ఆయన మాట కొరకు, ఆయన జవాబు కొరకు మనం ఎప్పుడైతే ఆశ పెట్టుకుంటామో, అప్పుడు దేవుడు మనకు
కంపల్సరీ ఆయన మన జాబు దయచేసి దేవుడిగా ఉన్నాడు. ప్రేమైన సహోదరులారా, దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడాడు. మనం ఎలా ఆయనను మనము ప్రార్థన చేస్తా ఉన్నాం, ఆయనకు మనం ఎలా ఆయనను వేడుకుంటున్నాం, ఆయనకు మన సమయాన్ని ఎలా ఇస్తున్నాం. దావీదు భక్తుడు అయితే తాను ఉదయాన్నే లేచాడు. దావీదు ఉదయాన్నే లేచాడు. అలాగే కొర్నేలి భక్తుని మనం చూసాం, తన ఇంటి వారందరితో ప్రార్థన చేసినట్టు మనం చూసాం. దానియేలు తన జీవితంలో ఆ శాసనం రాజుకు మాత్రమే మ్రొక్కాలి, రాజుకు మాత్రమే నమస్కారం చేయాలి అన్న శాసనం వచ్చినప్పుడు దానియేలు దేవుని మాటను తప్ప మానవుని మాటను విన్నట్టు మనం చూస్తా ఉన్నాం. ప్రేమైన సోదరి సోదరులారా, ఈ నా జీవితంలో కూడా ఆయన కొరకు మనం కనిపెట్టుకోవాలి, ఆయన కొరకు మనము ఆశపడాలి, ఆయన మాట మనం వినాలి. ఆ మాదిరి మనం జీవిస్తే దేవుడు ఆయన కనదృష్టి ఉంచే దేవుడు అని, ఆయన స్వస్థపరిచే దేవుడు అని, ఆయన ఆకాశము నుండి ఆయన మన ప్రార్థనను వినే దేవుడు అని మనం గమనించడం చూడగా, ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మత్తయి సువార్త 26:36 మనం చూస్తే, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వరకు శిష్యులతో చెప్పిన దేవుడు ఆయన ప్రార్థన చేయమంటా ఉన్నాడు. ఆయన మన ప్రార్థనను వినే దేవుడు, ఆయన మన ప్రార్థనకు జవాబు దయచేసే దేవుడు. మనం నిరంతరం ప్రార్థన చేద్దాం. మనం ఆయన ఇచ్చినటువంటి జవాబు కొరకు కనిపెట్టాలి, ఆయన ఇచ్చేటటువంటి ప్రతి విధమైన ఆశీర్వాదం కొరకు మనం కనిపెట్టాలి. ఏమైనా సహోదరి సహోదరులారా, చెప్పబడ్డ లేఖన భాగాలు హృదయాలలో ఇబ్బంది అయినా దేవుని కొరకు మనం మన సమయాన్ని కేటాయిద్దాం. రోజులో 5 నిమిషాలు, రోజులో 10 నిమిషాలు, రోజు అలాగే మనం కంటిన్యూ చేస్తూ ఉంటే అలా అది కొనసాగుతూ ఉంటుంది. దేవుని కొరకు మనం ఎక్కువగా మన సమయాన్ని కేటాయించడానికి ఇష్టపడతాం కనుక దేవుడి కొద్ది పాటలు దీవించి ఆశీర్వదించను కనుక. ఆమెన్. అమూల్యమైన సంగతులను మనం ఇంకా వచ్చాం.